గాంధారి మాత కాబోయే కోడలు కళ్ళ ముందే ఉంది. కళ్ళార చూడమ్మా. కళ్ళకి గంతలు కట్టుకొని చూడమంటే ఎలా చూస్తుందిరా పిచ్చి సన్నాసి. డాడ్, ఇస్ షీ గాంధారి? షీ లుక్స్ లైక్ ఎ స్టాట్యూ ఆఫ్ జస్టిస్. స్టాట్యూ ఆఫ్ జస్టిస్ కాదే పిచ్చి మహమ్మ, వీళ్ళ బామ్మ 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 బామ్మ. ఆవిడ బతుకున్నప్పుడు కళ్ళకి ఆపరేషన్ చేయించి మరి అయితే పట్టించుకోలేదు, కానీ ఆవిడ చచ్చిన తర్వాత గుడి కట్టించి కళ్ళకి గంతలు కట్టారు. అలా తింగర్ చూపులు చూడక. ఏంటి గ్రహరాజు గారు, మీరనేది నాకు మా బావుకి పెళ్ళవదా? గ్రహాలు అలా చెప్తున్నాయి. కరెక్ట్ గా చెప్పారు మిస్టర్ గ్రహరాజ్, ఐ అప్రిషియేట్ యు. దీనికి ముందు నుంచే ఈ జన్మకి నాకు పెళ్ళే కదా, ఈ బ్రతుకు అసలు శోభనమే జరగదా? రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి. హరహర మధు శంభో శంకర, ముగ్గురు సోదరులు ఉన్న ఇంట్లో నీ పెళ్లికి నవగ్రహాలు అక్షతలు వేస్తున్నాయి. ముగ్గురితో పెళ్ళ కాదు, ఒక్కరితోనే. అది నేనే. అర్చన పూర్తయింది, కార్యక్రమం మొదలు పెట్టాలి. మాత నక్షత్రం, మూల నక్షత్రం. మీలో మూల నక్షత్రం వారు ఏ మూలం ఉన్నా కాస్త ముందుకు వస్తారా? మూలుంటమేంటి స్వామి, మీ ఎదురుగానే ఉన్నాను మూల నక్షత్ర జాతకుణ్ణి. ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయమంటాడో ఏంటో, ఏం చేయమన్నా చేయాల్సిందే. అయ్యా, మీ వంశాచార ప్రకారం మీ మనసులోని కోరికలు ఏమిటో అమ్మవారి నక్షత్రంలో పుట్టిన వీరి చెవిలో చెబితే సాక్షాత్తు అమ్మవారికి విన్నమించినట్టే అవుతుంది. కౌరవపురానికి కాబోయే కోడలివి, ముందు నువ్వెళ్ళమ్మా. అమ్మ మాత, ఈ పెళ్ళి ఆగిపోయింది. అలాగే నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిగేలా చూడతలి. పెళ్ళి ఆగిపోవాలా? ఇది ప్రేమించిందా? నువ్వు నా అతిథివి, ఇప్పుడు నువ్వెళ్ళు. హనీ ప్రేమించిన వాడితోనే తను పెళ్లి జరగాలి తల్లి. హనీ ప్రేమించిందని వీడికి ఎలా తెలుసు? థ్యాంక్ యూ దోస్త్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ పాండవపురం పిల్ల, ఈ కౌరవుడి సొత్తు కావాలి. ఎలా వద్దురా, అది ఎవరినో ప్రేమించిందిరా పిచ్చిన. మాత, మోహినితో నా మోజు తీరాలి, నా కాక తగ్గాలి, అది నాకి దక్కాలి. కామాంధుడా, వావి వరసలు లేని విధవ. ఆడేం చెప్పుంటాడో నాకు తెలుసా? మోహిని ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగారికి దక్కకూడదు. అడుకోవాలి, చేతులు పడిపోవాలి. మోహిని వచ్చిన వాళ్ళు వాలిపోవాలి. మోహిని ఏమైనా రంగులు రాటం ఏంటరా ఒకటి తర్వాత ఒకటి ఎక్కడానికి? మోహిని. ఓ, నువ్వు కూడా నమ్మా. మాత, మరి కుచుల కుమారి అనే పిచ్చి తల్లి నా పిల్లలకు తల్లి అయ్యేలా చూడండి మాత. కుచుల కుమారి తల్లి కావాలా? అనవసరంగా మూల నక్షత్రం అని చెప్పి ఇరుక్కున్నానే. అమ్మా మాత, నేను కుక్కుని. నువ్వేంటే, నీకేం కావాలి? మా నాన్న తెలుగు పిచ్చిలో పడి నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు, కానీ నేను ప్రేమలో పడ్డాను, నాకు లవ్ మ్యారేజ్ కావాలి. జై మాతాకి. పర్లేదు చెప్పు. నా బతుకు ఎండిపోయిన చేపలా తయారయ్యింది. వంట రుచి చూశాను, కురమీనులా ఉండే ఆ వంటల రాణి సత్యమీనంతో ఒక్క రాత్రి ప్లీజ్. వీడికి వయసులో ఇదేం బుద్ధి? రే బామ్మడిది, ఇంతకు ముందు చెప్పింది ఆ కాంధారి మాతకి, ఇప్పుడు నీకు చెప్తున్నా. ఈ గుట్టు రద్దయ్యిందో, నీ శవం క్వారీలో కప్పెట్టేస్తా. ఒక్కొక్కడ మనసులో ఇన్ని చెడ్డాలు చెల్ల. అమ్మో, బయటికి చెప్తే ఉగుతాంట, చెప్పకపోతే కడుపులో మంట. నాకు కింద మంటే బెటర్. బెట్టా, ఇది నాకు వైద్యంలో ఆఖరి గుళిక. ఇది మింగితే నీకు గత జ్ఞాపకాలే కాదు, గత జన్మ కూడా గుర్తుకొస్తుంది. గుర్తొచ్చింది నాకు, బ్యాంకాక్ లో హనీ దాచిన వాళ్లే. దాచిన వాళ్లే వాళ్లే నన్ను తన మీద కలిసి కొట్టారు. కమాల్ హోగయా, వీడికి గతం గుర్తొచ్చింది, నాకు 5 లక్షలు వస్తుంది. తుమ్ ఇద్దరు కూర్చోరే, మై సేవతనకో పిలుస్తాను. నేను క్వారీ కబ్జా చేశానని నా మీద కోర్టులో కేసేస్తావా? నీ ఒక్కడి క్వారీయే కాదురా, ఇక్కడున్న క్వారీలన్నీ నా కబ్జాలోనే ఉన్నాయి. వీడిని క్వారీలో కబ్జెట్టండిరా. ఈ మాత్రం దానికి ఇలా హింసిస్తుంటే మరి మన పరిస్థితి ఏంట్రా? సాప్ సాప్ సాప్, మీ మేనల్లుడి గారికి అన్నీ గుర్తుకొచ్చినాయి. అతన్ని కొట్టిన వాళ్ళు బ్యాంకాక్ వాళ్ళు అంట. మొత్తం వివరాలన్నీ మీకు చెప్తాడు, రండి. ఆవో సాబ్, కమాన్ ఆవో, దేకో దేకో సాబ్, దేకో. ఏందిరా దేకేది, నువ్వు దేకో.
ఈ పొట్టి మస్తాను నాకు తెలియని విషయాలు గుర్తుకొచ్చినాయని చెప్పమంటున్నాడు. వీడి టార్చరు భరించలేక గుల్కలు మింగలేక ఊరు వదిలి పారిపోతున్నాను. ఇట్లు నేనే సిద్ధ. ఇప్పుడు దింపాలా? అలాగేలే, పెళ్లికి ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజులు వీడిని ఎక్కడైనా దాచిపెట్టండి, దాని తర్వాత చూద్దాం. నువ్వేం టెన్షన్ పడుకో, మేమందరం ఉన్నాంగా. జనరల్ గా ప్రేమికులకి ప్రేమే తోడుగా ఉంటుంది, కానీ మన ప్రేమకి మన కుటుంబాలు తోడుగా ఉన్నాయి. 2 రోజుల్లో జరిగేది మన పెళ్ళే. అమ్మని ఈ హనీ ప్రేమించింది గ్యాంబ్లర్ గోపి గణ. యాడికెళ్తున్నాం? అటు చూడు. వీళ్ళేంటి ఇక్కడ? వద్దు, ఏం చేయదు. మా నాయన చెప్తా. చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఆ ఏమంటాడు? రే గజ, నీకి పెండ్లి చేసేది నీ మీదున్న ప్రేమతో కాదు, ఆ పాండవపురం మీద ఉన్న పంతంతో. ఆ అమ్మాయి ఎక్కడ తిరిగినా, ఎవరితో తిరిగి చెడినా, నువ్వు చచ్చినట్టు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలా? నాయనా, నీకొకటి తెలుసా, జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. టేస్ట్ చేసినా కరిగిపోతుంది, వేస్ట్ చేసినా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే కరగదు కదా. అయినా నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే? కొంచెం ఆలోచించు. నువ్వు మజిల్స్తో మ్యాన్లీగా ఉన్నా, నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుతుంది. అమ్మో, వీడికి కాబోయేదాంతో వాడు, వాడికి కాబోయేదాంతో వీడు. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. గ్రహరాజు గారు, అస్ఖలిత బ్రహ్మచారిణి, ఎవరన్నా చూస్తే బాగుండదు. పువ్వు మీద తుమ్మిద బాలాలు గాని, పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో. ఇది మామూలు మోహిని కాదురా, జగన్మోహిని దేవుడోయ్. అయ్యో దేవుడోయ్. రే బామ్మర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్కి వచ్చినాడంట, ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా. కాస్త ఇల్లు చూసుకో, జాగ్రత్త. జాగ్రత్త, ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజు నమ్మాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. వేళను కూడా వదలవా? ఈసారి నువ్వు చెప్తా. ఎక్కు ఎక్కు కారెక్కు దొన్న పోతా.